గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్బి ఎడ్యుకేషన్. సో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్కరికి ఈ వీడియో తప్పనిసరిగా యూస్ఫుల్ అవుతుంది. సో 91 ఆస్కర్ అవార్డు విజేతల గురించి ఇవాటి వీడియోలో తెలుసుకుందాం. 2019 ఆస్కర్ అవార్డు విజేతలు. అయితే మనం గమనించుకున్నట్లయితే ఈ ఆస్కర్ అవార్డు విజేతల్లో ఎక్కువగా అంటే మోస్ట్ నామినేషన్స్ పొందిన చిత్రాలు ఏమిటంటే ది ఫేవరెట్ అండ్ రోమా. ఈ రెండు చిత్రాలు మనకి ఎక్కువగా నామినేషన్స్ అయితే పొందడం జరిగింది. మొత్తం 10 స్థానాల్లో మనకి ఎక్కువగా రావడం జరిగింది. ఓకేనా, ది ఫేవరెట్ అండ్ రోమా. సో అండ్ నెక్స్ట్ వన్ మోస్ట్ అంటే ఎక్కువగా అవార్డ్స్ పొందిన చిత్రం ఏమిటి అంటే మనం చూసుకున్నట్లయితే మోస్ట్ అవార్డ్స్ బెహమైన్ రాప్సోడీ. ఓకేనా, ఎక్కువగా అవార్డులు పొందిన చిత్రం బెహమైన్ రాప్సోడీ. ఇది 4 అవార్డులు గెలుచుకోవడం జరిగింది. సో అయితే మనం చూద్దాం. ఓకేనా, అయితే ఉత్తమ సహాయ నటుడు అవార్డు ఎవరికి రావడం జరిగిందంటే మహర్షేలా ఆలీ. ఓకేనా, మహర్షేలా ఆలీ ఉత్తమ సహాయ నటుడు ఆస్కర్ అవార్డు రావడం జరిగింది. అండ్ ఉత్తమ సహాయ నటి అవార్డు రెజీనా కింగ్కి రావడం జరిగింది. ఓకేనా, రెజీనా కింగ్ ఉత్తమ సహాయ నటి అవార్డు. ఉత్తమ విదేశీ భాషా చిత్రం రోమాకి రావడం జరిగింది. రోమా చిత్రానికి ఉత్తమ విదేశీ భాషా చిత్రం రావడం జరిగింది. సో అండ్ నెక్స్ట్ వన్ బెస్ట్ కాస్ట్యూమ్ డిజైనర్ బ్లాక్ ఫ్యాంథర్ చిత్రానికి రూత్ కార్డర్ అనే వ్యక్తికి రావడం జరిగింది. బెస్ట్ కాస్ట్యూమ్ డిజైనర్ అవార్డు రూత్ కార్డర్, అంటే బ్లాక్ ఫ్యాంథర్ అనే చిత్రానికి రూత్ కార్డర్ వ్యక్తికి బెస్ట్ కాస్ట్యూమ్ డిజైనర్ అవార్డు లభించడం జరిగింది. సో నెక్స్ట్ వన్ బెస్ట్ డాక్యుమెంటరీ అవార్డు ఫ్రీ సోలో అనే చిత్రానికి రావడం జరిగింది. ఓకేనా, బెస్ట్ డాక్యుమెంటరీ ఫ్రీ సోలో అనే చిత్రానికి రావడం జరిగింది. సో అండ్ నెక్స్ట్ వన్ బెస్ట్ సినిమాటోగ్రఫీ ఎవరికి రావడం జరిగిందంటే ఆల్ఫోన్సో కొరోన్. ఓకేనా, ఆల్ఫోన్సో కొరోన్. అండ్ నెక్స్ట్ వన్ బెస్ట్ యానిమేటెడ్ ఫీచర్ ఫిలిం ఎవరికి రావడం జరిగిందంటే స్పైడర్మ్యాన్ ఇంటూ ది స్పైడర్ వెర్స్. ఓకేనా, బెస్ట్ యానిమేటెడ్ ఫీచర్ ఫిలిం దేనికి రావడం జరిగిందంటే స్పైడర్మ్యాన్ ఇంటూ ది స్పైడర్ వెర్స్. సో అదేవిధంగా బెస్ట్ సౌండ్ ఎడిటింగ్ అదేవిధంగా బెస్ట్ సౌండ్ మిక్సింగ్ అండ్ బెస్ట్ ఎడిటింగ్, ఈ మూడు కూడా బెహమైన్ రాప్సోడీ చిత్రానికి రావడం జరిగింది. ఓకేనా, బెస్ట్ ఎడిటింగ్, బెస్ట్ సౌండ్ మిక్సింగ్, బెస్ట్ సౌండ్ ఎడిటింగ్ కూడా మొత్తం ఈ మూడు బెహమైన్ రాప్సోడీ చిత్రానికి రావడం జరిగింది. సో బాగా గుర్తుపెట్టుకోండి. ఓకేనా, అండ్ బెస్ట్ యానిమేటెడ్ షార్ట్ ఫిలిం బబోకి రావడం జరిగింది. బబో అనే చిత్రానికి రావడం జరిగింది బెస్ట్ యానిమేటెడ్ షార్ట్ ఫిలిం. సో అండ్ నెక్స్ట్ వన్ బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ సబ్జెక్ట్ అంటే ఇండియాకి సంబంధించి మనకి పీరియడ్ ఎండ్ ఆఫ్ సెంటెన్స్ దానికి రావడం జరిగింది. బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ సబ్జెక్ట్. సో నెక్స్ట్ వన్ బెస్ట్ హెయిర్ అండ్ మేకప్కి వైస్ అనే చిత్రానికి రావడం జరిగింది. ఓకేనా, సో నెక్స్ట్ వన్ బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్ ఫస్ట్ మ్యాన్కి రావడం జరిగింది. సో నెక్స్ట్ వన్ బెస్ట్ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్ అంటే ఇక్కడ మనం గమనించినట్లయితే బెస్ట్ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్కి స్కిన్ అనే చిత్రానికి రావడం జరిగింది. ఓకేనా, బెస్ట్ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్ స్కిన్ అనే చిత్రానికి లభించడం జరిగింది. సో అదేవిధంగా బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్ ప్లే
బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్ ప్లే గ్రీన్ బుక్ అనే చిత్రానికి రావడం జరిగింది. ఓకేనా, బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్ ప్లే గ్రీన్ బుక్ అనే చిత్రానికి రావడం జరిగింది. అండ్ బెస్ట్ అడాప్టెడ్ స్క్రీన్ ప్లే, బెస్ట్ అడాప్టెడ్ స్క్రీన్ ప్లే బ్లాక్ ల్యాండ్స్మెన్కి రావడం జరిగింది. ఓకేనా, బెస్ట్ అడాప్టెడ్ స్క్రీన్ ప్లే బ్లాక్ ల్యాండ్స్మెన్ అనే చిత్రానికి రావడం జరిగింది. అదేవిధంగా బెస్ట్ ఒరిజినల్ స్కోర్ బ్లాక్ ఫాదర్ అనే చిత్రానికి రావడం జరిగింది. ఓకేనా, స్టార్ ఈజ్ బోర్న్ అనే చిత్రానికి షాలో అనే సాంగ్కి రావడం జరిగింది. ఓకేనా, ఏ బెస్ట్ ఒరిజినల్ సాంగ్కి ఏ స్టార్ ఈజ్ బోర్న్ అనే చిత్రానికి సంబంధించిన సాంగ్లో షాలో అనే సాంగ్కి రావడం జరిగింది బెస్ట్ ఒరిజినల్ సాంగ్. సో అదేవిధంగా బెస్ట్ యాక్టర్, బెస్ట్ యాక్టర్కి బెహమైన్ రాప్సోడి అనే చిత్రానికి రామీ మలేక్ అనే యాక్టర్కి రావడం జరిగింది బెస్ట్ యాక్టర్ అవార్డు. ఏ చిత్రానికి? బెహమైన్ రాప్సోడి అనే చిత్రంలో రామీ మలేక్కి బెస్ట్ యాక్టర్ అవార్డు రావడం జరిగింది. అదేవిధంగా బెస్ట్ యాక్టర్స్కి ఎవరంటే ది ఫేవరెట్ అనే చిత్రానికి ఒలివియా కోల్మన్ అనే వ్యక్తికి రావడం జరిగింది బెస్ట్ యాక్ట్రెస్ అవార్డు. ది ఫేవరెట్ అనే చిత్రంలో ఒలివియా కోల్మన్ అనే వ్యక్తికి రావడం జరిగింది. సో నెక్స్ట్ వన్ బెస్ట్ డైరెక్టర్ ఆల్ఫాన్సో కొరోన్ రోమా అనే చిత్రానికి సంబంధించి ఆల్ఫాన్సో కొరోన్ అనే వ్యక్తికి బెస్ట్ డైరెక్టర్ అవార్డు లభించడం జరిగింది. అండ్ లాస్ట్ వన్ బెస్ట్ ఫిల్మ్ ఏదంటే గ్రీన్ బుక్. ఓకేనా, గ్రీన్ బుక్ అనే చిత్రానికి సంబంధించి బెస్ట్ ఫిల్మ్ అవార్డు లభించడం జరిగింది. సో ఈ విధంగా మనం 91వ ఆస్కర్ అవార్డుల గురించి తెలుసుకున్నాం. సో స్టాటిక్ జీకే సంబంధించి ఎటువంటి కరెంట్ అఫైర్స్, మీకు కావాల్సిన టాపిక్స్ అయితే కామెంట్ చేయండి, మేము క్లాసెస్ అయితే అందిస్తూ ఉంటాం. సో కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క అభ్యర్థికి ఈ వీడియోని షేర్ చేయండి. అందరికీ ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇటువంటి మరిన్ని ఉపయోగకరమైన వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే, ఆన్ జై హింద్.